हाय हेलो नमस्ते ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జిఆర్ హాస్పిటల్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి మీ అందరూ కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9002829971 ఈ నెంబర్ కి కాల్ చేసేయండి చక్కగా నాతో మాట్లాడేసేయండి మరి నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు ఫస్ట్ చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జిఆర్ హాస్పిటల్స్ ఆ తర్వాత ఒక మంచి హెల్త్ టిప్ చెప్పినట్లయితే నాకు ఎవరైతే మంచిగా హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది मैं अला सेलेक्ट वाला अमीरपेट आरजीआर हॉस्पिटल्स की उदय पद गंटल नीचे सायंत्र आर गंटल मध्य एप्रिल 21st लपनते डीटेल्स स्वयं कूपन फिले लकी ड्रा बॉक्स वेसकोच्छ मैं अला लकी ड्रा बॉक्स वेसा कूपन अंटी एप्रिल 22nd पद मंदिर लकी विनर्स मन लाइव सेलैक्ट जरूरत आ तरवा एप्रिल 23rd एवरते 10 మంది లక్కీ విన్నర్స్ ఉన్నారో వాళ్ళు మన లైవ్ కి కోసం లైవ్ ప్రోగ్రామ్ కి స్టూడియో కి రావాల్సి ఉంటుంది మనం లైవ్ లోనే మన స్టూడియో లోనే చక్కగా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి మొదటి ప్రైజ్ వచ్చేసి స్కూటీ పర్ ప్లస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి Samsung 43 ఇంచెస్ టీవీ థర్డ్ ప్రైజ్ వచ్చేసి Vivo Y35 మొబైల్ 4th టు 10th కూడా Vivo Y16 మొబైల్స్ అన్నమాట మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా కాల్ చేసేయండి 9002829971 చక్కగా ప్రతిరోజు కూడా చాలా మంది కాలర్స్ అయితే మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్తూ ఉన్నారు మరి ఈ రోజు కూడా ఎలాంటి టిప్స్ చెప్తారు హెల్త్ టిప్స్ ఎలా కాలర్స్ ఎంత మంది సెలెక్ట్ అవుతారు ఇవన్నీ కూడా చూద్దాం మరి సెలెక్ట్ అయిన వాళ్ళలోంచి కూడా ఎవరు లక్కీ విన్నర్స్ అవుతారో ఏప్రిల్ 22nd తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ 22nd ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మన లైవ్ షోని మిస్ అవ్వకుండా చూడండి మరి ఎవరు పేరు వస్తుందా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎవరు 10 మెంబర్స్ లక్కీ విన్నర్స్ అవుతారా నేను కూడా చూస్తున్నాను మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఎవరు లక్కీ విన్నర్ అవుతారా అని మీరే లక్కీ విన్నర్స్ అవుతారా అని మీకు అనిపిస్తే మీకే లక్ ఉంది అనుకుంటే తొందరగా కాల్ చేసేయండి 9002829971 మనకి చక్కగా ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జిఆర్ హాస్పిటల్స్ అని మన ఆర్జిఆర్ హాస్పిటల్స్ వాళ్ళు చక్కటి అవకాశం ఇస్తున్నారు మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు మన కాలర్స్ కి అయితే మంచి మంచి బహుమతులు ఇస్తున్నారు అది కూడా మంచి హెల్త్ టిప్స్ చెప్పిన వాళ్ళకి మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి మరి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీకు కూడా మీ ఇంట్లో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫాలో అయ్యేటువంటి హెల్త్ టిప్స్ మా కోసం చెప్పేసేయండి మీరు మనగ లైవ్ షోలో గాని చెప్తే చాలా మందికి ఈ చిట్కాలు అనేవి వెళ్తూ ఉంటాయి వాళ్ళకి అవసరమైతే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇప్పటివరకు అయితే చాలా మంచి మంచి హెల్త్ టిప్స్ అయితే చెప్పడం జరిగింది చాలా మంది కాలర్స్ నెక్స్ట్ అయితే మనతో మాట్లాడడానికి మొదటి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 ఆ హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ మార్నింగ్ అవుతుందా గుడ్ ఈవినింగ్ అవుతుందా ఎక్కడ నుంచి మేడం మీ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది మేడం చాలా చిన్నగా వస్తుందా అవును మేడం అసలు వాయిస్ వినిపించట్లేదు మేడం ఓకే మీరు కాల్ చేశారు కాల్ కనెక్ట్ అవ్వగానే మన ప్రోగ్రామ్ నేమ్ చెప్తేనే కదా కాలు మీరు చిట్కా చెప్పడానికి మరి అది చెప్పలేదు మీరు అదే దీంట్లో చూస్తున్నాం మేడం ఇప్పుడు టీవీలో చూస్తున్నాము ఓకే అది బీపీ షుగర్ అది ఉంటది కదా ఓకే మీ పేరు చెప్పలేదు మన ప్రొసీజర్ ఫస్ట్ స్టార్టింగ్ మన ప్రోగ్రామ్ పేరు చెప్పలేదు మీరు మాట్లాడేసుకుంటున్నారు సో మీరు కాల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి నా వాయిస్ రావట్లేదు అన్నారని కొంచెం గట్టిగా మాట్లాడారన్నమాట ఈసారి కాలర్స్కి వినిపిస్తుంది లేదో అడుగుదాము మరి ఎందుకు ఆలస్యం ఇంకా తొందరగా కాల్ చేసేయండి 9000 2829 71 ఇంత మంచి అవకాశాన్ని మరి మీరు కూడా చక్కగా వినియోగించుకొని మీరు కూడా మంచి మంచి బహుమతుల్ని పొందాలి అంటే తొందరగా కాల్ చేసేయండి మీరు మీ ఇంట్లో మీ వాళ్ళకి కానీ మీకు కానీ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చక్కగా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి మీరు ఇంట్లో అంటే మీకు తెలిసినటువంటి హెల్త్ టిప్స్తో నయం చేసుకున్న ఆ నయమైన
ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కు నయమైనటువంటి హెల్త్ టిప్స్ అయితే మాకు చెప్పాల్సి ఉంటుంది. మరి అలాంటి హెల్త్ టిప్స్ మాకు నచ్చినట్టయితే గనుక మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటివరకైతే చాలా మంది కాలర్స్ మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎంత లేదన్నా ఒక 7-8 మెంబర్స్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతున్నారు. అంటే మనకు వచ్చే కాల్స్ ఒక 10-15 అయితే మనకి కాలర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే 7-8 వరకు ఉంటారు. మరి ఇంతమంది కాలర్స్ సెలెక్ట్ అవుతున్నారు, మరి లాస్ట్ రోజు అంటే ఏప్రిల్ 22న ఎవరు పేర్లు వస్తాయో, లాస్ట్ రోజు 23న ఎవరు గిఫ్ట్స్ తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. మన ప్రోగ్రామ్ అయితే ఉగాది నుంచి స్టార్ట్ అయ్యింది, మరి ఉగాది నుంచి ఏప్రిల్ 23 వరకు, కాబట్టి ఏప్రిల్ 21 వరకు కాలర్స్ తీసుకుంటాం. కాలర్స్ ఎవరైతే కాల్ చేసి మంచి హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. కాబట్టి అలా సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ 10 మంది విన్నర్స్ని, లక్కీ విన్నర్స్ని ఏప్రిల్ 22న మనం లక్కీ డ్రా ద్వారా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హాస్పిటల్. ఓకే, మీ పేరు? లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ చిక్కడపల్లి నుంచి. చిక్కడపల్లి ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, ఇంట్లోనే. మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టేసేయండి ఫస్ట్. టీవీ సౌండ్ ఏం లేదు. ఏం లేకుండానే నాకు వినిపిస్తుందా? ఉంది కదా, ఇప్పుడు కదా తగ్గించారు. టీవీ సౌండ్ ఏం లేదని చెప్తారేంటి? నాకు వినిపిస్తుంది కాబట్టి కదా మీకు చెప్తాము. మాకు టీవీ సౌండ్ వినిపిస్తేనే తగ్గించమని చెప్తాము, లేకపోతే ఎందుకు చెప్తాము అంటున్నా. సరే సరే, తగ్గించేశాను. హెల్త్ ప్రాబ్లం చెప్పాలా? హెల్త్ ప్రాబ్లం చెప్తారా, చెప్పండి. మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మీరు మన ఆర్జర్ హాస్పిటల్కి సంబంధించిన యాడ్స్లో నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అక్కడ చెప్పాలి. ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసి హెల్త్ టిప్స్ చెప్పాలి. హెల్త్ టిప్స్, హెల్త్ టిప్స్ అంటే తెలుసు కదా. ఓకే, మన ప్రోగ్రామ్ అయితే డైలీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మరి కాల్ అయితే కట్ అయిపోయింది. ఏదైనా లక్ష్మి లలిత గారు కాస్త కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, ఎందుకో తెలీదు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మనకి లలిత గారి కాల్ అయితే కట్ అయిపోయింది, కాబట్టి బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈసారి కాల్ చేసినప్పుడు మీరు చక్కగా ఒక మంచి హెల్త్ టిప్ చెప్పండి. అది ఎలాంటి హెల్త్ టిప్స్ అంటే, మనం ఇంట్లో ఏమైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీళ్ళు కొన్ని చిట్కాల ద్వారా నయం చేస్తూ ఉంటారు, అలాంటి వాటిని హెల్త్ టిప్స్ అంటారు. అలాంటి హెల్త్ టిప్స్ మాకు చెప్పండి. ఓకేనా, మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? అంజలి. అంజలి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అంబర్పేట. అంబర్పేట్ ఏం చేస్తూ ఉంటారు అంజలి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారా? అవును చూస్తున్నాను. మీకు తెలుసు కదా ఏం చేయాలో, హెల్త్ టిప్ అంటే తెలుసు కదా. హెల్త్ టిప్స్ చెప్పాలి. మరి ఒక మంచి హెల్త్ టిప్ చెప్పేసేయండి. ఇది బ్లడ్ తక్కువ దాంతో బాధపడుతుంటారు కదా, వాళ్ళు వచ్చేసి కోడి లివర్, అది కందనకాయలు ఉంటాయి చూడండి, అవి తింటే బ్లడ్ పెరుగుతుంది. అవునా? చాలా మందికి ఇష్టం ఉండదు, చాలా మంది తినరు కదా. చాలా మంది ఇష్టం ఉండదు కదా అవి చాలా మందికి, కానీ ఇష్టం ఉండదు. బస్ దాని వల్ల బ్లడ్ అయితే చాలా పెరుగుతుంది. అంటే ఆ లివర్ కాకుండా కందనకాయ అంటారు, అది తినాలి. కందనకాయలు. అవును. ఓకే, మీ పేరేంటి అన్నారు? అంజలి కదా.
ఓకే అంజలి గారు చాలా చక్కటి చిట్కా చెప్పారు. బెల్ అంటే మనకి బ్లడ్ తక్కువైనప్పుడు బ్లడ్ పెంచుకోవాలి అనుకుంటే చికెన్ కందనకాయలు ఉంటాయి కదా అవి తింటే బ్లడ్ పెరుగుతుందంట. మీరు చేశారా అంజలి గారు? అవును అవును. ఎవరు చేశారు ఇది, ఎవరు ఫాలో అయ్యారు? మా ఇంట్లో మా సిస్టర్ కే చేశాము. అలా చేస్తే చాలా బాగా ఇంప్రూవ్ అయింది, హెల్త్ కూడా బాగుందా మీకు ఇప్పుడు. ఓకే ఎన్ని డేస్ తీసుకోవాలి, అలా ఎన్ని డేస్ కి వస్తుంది బ్లడ్? అట్లా అని ఏమీ లేదు, మనకు ఇంకా వీక్ లో 2 టైమ్స్ తినొచ్చు. ఓకే అలా తింటూ ఉంటే బ్లడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవును. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అంజలి గారు. కంగ్రాచులేషన్స్, మీరు కూడా కాల్ చేశారు, చక్కటి హెల్త్ టిప్ చెప్పారు. మరి ఇంత మంచి హెల్త్ టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేయాలి. మరి అందుకే మిమ్మల్ని కూడా సెలెక్ట్ చేసేసారు. మరి ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేసేయండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో April 21st లోపు. మీ డీటెయిల్స్ని మీరే స్వయంగా కూపన్లో ఫిల్ చేసేసేయండి. మరి కూపన్లో ఫిల్ చేసిన తర్వాత లక్కెట్ర బాక్స్లో వేసేసేయండి ఆ కూపన్ని. మనం April 22nd ఆ కూపన్ బాక్స్లోంచి లక్కెట్ర బాక్స్లోంచి 10 మంది విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 చెప్పండి. ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఓకే మీ పేరు? లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి గారు ఎక్కడి నుంచి? తణుకు. తణుకు నుంచి? తణుకు నుంచి కాల్ చేస్తున్నారా? అంటే తణుకులో ఉంటాము, ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. తణుకులో ఉంటారు కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. చుట్టాలు. ఓకే చుట్టాలు ఏంటి, సమ్మర్ హాలిడేసా? లేదు, పాప పుడితే పాప దగ్గరకు వచ్చాము. ఓకే సరే, చిట్కా చెప్తారా హెల్త్ ట్రిప్? ఓకే చెప్తాము. చెప్పండి. గవద పిల్లలు వస్తాయి కదా చెంపల్కి, అవి వచ్చినప్పుడు కొన్ని నెన్నతులు కొంచెం వాటర్ తీసుకొని చిన్న రోట్లో ఇలా 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 బాగా రుద్దేసి అది ఒక వైట్ పేపర్, అంటే రూల్ పేపర్స్ అలా కాకుండా జస్ట్ ప్లెయిన్ వైట్ పేపర్ ఆర్ వైట్ క్లాత్, క్లాత్ కి జస్ట్ చిన్న హోల్స్ లాగా పెట్టేసి ఆ పేస్ట్ బాగా బాగా రుద్దిందో చాలా పేస్ట్ లాగా ఇట్లా అయిపోతుంది. దాని చుట్టూ ఒక రౌండ్ గా, అంటే రౌండ్ గా ఎట్లా అయితే అట్లా కట్ చేసుకున్న పేపర్ కి అవి పేస్ట్ రాసి అవి ఇక్కడ చెంపల్కి పెట్టేసుకోవాలి, 2 చెంపల్కి. అవి చిన్నప్పుడు అవి దొరికేవి కదా షాప్స్ లో, హోల్స్ ఉండే ఎలా అంటించుకుంటే అంటుకునేవి. అవి ఉన్నాయి, కాకపోతే ఇది హోమ్ మేడ్ రెసిపీ లాగా. ఓకే అంటే మెంతులు తీసుకుని వాటర్ లో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, దంచుకోవాలి. బాగా పేస్ట్ లాగా, అది రోట్ లో చేస్తే కానీ రాదు బాగా. అర్థమైంది అర్థమైంది. దాన్ని ఆ పేపర్ కి, ఆ వైట్ పేపర్ కి గానీ వైట్ క్లాత్ వైట్ గానే ఉండాలి ఏదన్నా, ఆ వైట్ దాని మీద రాసి మన చెంపల్ కి అప్పించుకుని వాటర్ అవి తగలకుండా చూసుకుంటే ఒక 2 డేస్ లో అవి పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది, తగ్గిపోతాయి గవద పిల్లలు. అంటే వైట్ పేపర్స్ అంటే నార్మల్ పేపర్ కాకుండా రాసుకునే పేపర్ కాకుండా ఇంకొకటి ఉంటాయి కదా, వాటినేమో అంటారు పేపర్స్, పేపర్స్. మీరు పేపర్స్ మీద పేస్ట్ లాగా అంటించుకోని, మనం అంటించుకోవాలి అన్నారు కదా రాసుకుని, ఆ పేపర్స్ ని ఏమని తీసుకోవాలంటే నార్మల్ గా మనం రాసే పేపర్స్ అయితే మెత్తగా అయిపోతాయి కదా, ఏం పేపర్స్ తీసుకోవాలి మరి? మీరు టీవీలో వింటూ మాట్లాడద్దు, నేను ఫోన్ లో అడుగుతున్నా కదా, ఫోన్ లోనే మాట్లాడండి. నేను ఫోన్ లోనే మాట్లాడుతున్నాను, బయట ఉన్నాను వాళ్ళ లోపల. బయట పేపర్ మెత్తగా అవ్వదు. ఓకే ఇప్పుడు మనం పేపర్ వైట్, ఇప్పుడు మన బుక్స్ లో పేపర్స్ ఉంటాయి కదా వైట్ పేపర్స్, ఆ పేపర్ ది గానీ వైట్ క్లాత్. ఓకే వైట్ క్లాత్ కూడా వాడుకోవచ్చు. వైట్ క్లాత్ అన్న వాడచ్చు, వైట్ పేపర్ అన్న, కాకపోతే దాని మీద ఏమి రూల్స్ గానీ ఇట్లా డిజైన్స్ గానీ క్లాత్ మీద అట్లా ఉండకూడదు, వైట్ అవి. ఓకే సరే, చాలా చక్కటి నానిపోదు. నానిపోదు, మెంతులు కదా నానిపోదు, అది దానికి అట్లా పేస్ట్ లాగా ఉండిద్ది, ఆ పేస్ట్ ఇక్కడ పెట్టుకుంటే అది గట్టిగా స్టిక్ అయిపోతుంది, మనకి దానంతట అదే ఊడిపోతుంది.
ఓకే ఆ వాపు తగ్గిపోయిన తర్వాత ఓకే ఓకే అయితే చక్కటి చిట్కా చెప్పారు మీ పేరేంటండి పేరు లక్ష్మీ తులసి లక్ష్మీ తులసి గారు కంగ్రాట్యులేషన్స్ మీరు కూడా సెలెక్ట్ అయ్యారని థాంక్యూ ఫర్ కాలింగ్ చాలా చక్కటి చిట్కా చెప్పారు హెల్త్ టిప్ అంటే మనకి ఇప్పుడు గవద పిల్లలు అనేవి చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎక్కువగా వస్తాయి అన్నమాట మనకి అప్పుడు ఏంటంటే అవి అలా హోల్స్ ఉన్న పేపర్స్ తో మనం అవి తీసుకుని స్టిక్ చేసుకునేలా బయట దొరుకుతాయి కాకపోతే మనకి లక్ష్మీ తులసి గారు ఏం చెప్పారంటే హోమ్ మేడ్ చేసుకోవడానికి మెంతులు కొంచెం వాటర్ వేసి బాగా దంచేస్తే బాగా పేస్ట్ లాగా రోట్లో వేసుకుని దంచుకోవాలంటే పేస్ట్ లాగా అయిన తర్వాత వైట్ పేపర్ కానీ వైట్ క్లాత్ కానీ తీసుకుని హోల్స్ పెట్టి దానికి ఆ పేస్ట్ అనేది అప్లై చేసి మనం ఎక్కడైతే గవద బిళ్ళలు వచ్చాయో అక్కడ అంటించుకుంటే అది అక్కడ స్టిక్ అయిపోతుందంట అలా చేస్తే కనుక ఒక 2 డేస్ తగ్గిపోతుందని చెప్పారు ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్త్ టిప్ చాలా మంచి హెల్త్ టిప్ చెప్పారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 చెప్పండి ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ ఎస్ మీ పేరు ఫణికుమార్ అండి ఫణికుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది వి అన్నవరం మేడం కృష్ణా జిల్లా వి అన్నవరం కృష్ణా జిల్లా అవునండి ఓకే చెప్పండి మీరు ఏం హెల్త్ టిప్ చెప్తారు హెల్త్ టిప్స్ అంటే బ్లడ్ గురించి చెప్దాం అన్న చెప్పండి పల్లెటూరు అయితే బ్లడ్ కి సంబంధించింది అయితే పల్లీలను బెల్లం బెల్లం తింటే బ్లడ్ బ్లడ్ పెరుగుతుంది మేడం పల్లీలు బెల్లం తింటే బ్లడ్ పెరుగుతుంది పెరుగుతుంది మేడం 10 డేస్ లోనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది మేడం 10 డేస్ లోనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ దగ్గర మీరు ఎవరు ఫాలో అయ్యారు మీ ఇంట్లో ఎవరైనా ఫాలో అయ్యారా అంటే ఆ హెల్త్ టిప్ అనేది ఫస్ట్ నేనే ట్రైల్ చేశాను మేడం ట్రైల్ చేశాను ఓకే అంటే మీకు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఫాలో అయితే బ్లడ్ వచ్చింది అంటే వేరే ఏం తీసుకోకుండా అంటే వేరే అంటే ఈ బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి కూడా తింటే బ్లడ్ వస్తుంది అది నేచురల్ గా అందరూ చెప్పేటవి కదా మేడం ఇది ఫస్ట్ కరెక్ట్ అయితే బ్లడ్ తొందరగా ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఈ పల్లీలు బెల్లం ముక్క మార్నింగ్ మార్నింగ్ తింటే చాలా మంచిది మేడం అది బ్లడ్ ఓకే థ్యాంక్ యూ అండి మంచి చిట్కా చెప్పారు ఫణికుమార్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కంగ్రాచులేషన్స్ మీరు కూడా సెలెక్ట్ అయ్యారు మరి ఫణికుమార్ గారు కూడా సెలెక్ట్ అయ్యారు మరి ఇప్పటి వరకు అయితే చాలా మంది కాలర్స్ మంచి మంచి టిప్స్ చెప్తూ ఇన్ని డేస్ నుంచి కూడా చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా వీలైనంత తొందరగా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేసి మీ డీటెయిల్స్ని కూపన్లో ఫిల్ చేసేసుకుని లక్కీ డ్రా బాక్స్లో వేసేసుకోండి మరి మనం April 22nd లక్కీ డ్రా నుంచి 10 మంది లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆ 10 మంది లక్కీ విన్నర్స్ అయితే April 23rd మన లైవ్ షోకి వచ్చేసేయాలి లైవ్ షోలోనే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైవ్ షోకి రావాల్సి ఉంటుంది మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి సంధ్య గారు హలో సంధ్య గారు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి పెట్టామండి సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నామండి ఓకే హలో సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నామండి ఓకే టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టినా కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు వినిపిస్తుంది ఓకే అండి చాలా మందికి ఇప్పుడు అన్నం అరగదు కదా అండి బయట ఫుడ్ ఏదైనా తింటే మనకు సరిగ్గా అన్నం అరగదు కదా అయితే మనం ఏం చేయాలి అంటే ఏమ ఆకు ఉంటుంది కదా అండి ఏమ ఆకు ఏమ ఆకు గనక మనము నమిలి మింగితే గనక మనకు అరుగుదల అనేది వెళ్ళిపోతుంది ప్లస్ వామిటింగ్స్ అయినా ఆగిపోతుందండి అన్నం అరగకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదా అండి వామిటింగ్స్ అయితే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి అలాంటప్పుడు ఏమో ఆకు నమిలి మింగాలండి ఓకే సరే ఓకే ఏమో ఆకు కనుక నమిలి మింగితే
తొందరగా కవర్ అయిపోతుందండి 10 15 నిమిషాలల్లో ఓకే సంజయ్ గారు థాంక్యూ అండి థాంక్యూ ఫర్ కాలింగ్ కంగ్రాట్యులేషన్స్ ఓమ ఆకు అనేది నమిల్త అన్న వరగని వాళ్ళకి వాము ఆకులు అనేవి మనకి దొరుకుతాయి అంటే మన ఇంట్లో కూడా ఆ వాము మొక్కని పెంచుకోవచ్చు కుండీలో మంచిగా వస్తుంది అంటే చాలా తొందరగా పెరుగుతుందన్నమాట ఆ ఆకులు అనేవి మనం బజ్జీలాగా కూడా వేసుకుంటాం వాము బజ్జీ వామాకు బజ్జీ అని కూడా అంటారు మనకి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే వామాకుని డైరెక్ట్గా నమిలి తినేస్తే ఆ అన్నం అనేది అరుగుతుంది మనకి ఏమైనా గ్యాస్ ట్రబుల్స్ అంటే వాము అనేది గ్యాస్కి పనిచేస్తుందని అందరికీ తెలిసిందే సరే సంజయ్ గారు అయితే వామాకు నమిలితే అన్నం బాగా అరుగుతుంది అని చెప్పారు కాబట్టి సరే సెలెక్ట్ చేస్తున్నాం కంగ్రాచులేషన్స్ సంజయ్ గారు మరి మీరు కూడా ఎవరైతే మీకు హెల్త్ టిప్స్ మంచి మంచి హెల్త్ టిప్స్ తెలుసు అనుకుంటున్నారో వాళ్ళైతే 9000282971 నెంబర్కి కాల్ చేసేయండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో చెప్పండి హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఆరోగ్యమే ఆనందం ప్రోగ్రామ్ కదండి కరెక్ట్ గా చెప్పండి హలో 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 చెప్పండి హలో 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 మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి సారీ అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టీవీ చూస్తూ మాట్లాడితే మీరే కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మళ్ళీ అదే అదే మాట్లాడుతూ ఉంటారు కాబట్టే నేను టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టమని చెప్పేది మరి కాల్ కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి అలా చెప్పిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత నేను హెల్త్ టిప్ చెప్పమని అడిగినప్పుడు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పండి ఓకేనా మరి కాల్ కలిసినప్పుడైతే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే మీరు టీవీలో వచ్చే వాయిస్కి మాత్రం ఆన్సర్ ఇస్తూ ఉంటారు అలాగే నేను ఫోన్లో అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటాను రెండు అంటే ఇప్పుడు నేను ఫోన్లో అడిగినప్పుడు ఆన్సర్ ఇస్తారు మళ్ళీ సేమ్ మళ్ళీ టీవీలో కూడా అదే వస్తుంది మళ్ళీ అదే ఆన్సర్ ఇస్తారు కాబట్టి టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేస్తే మీకే క్లియర్గా ఉంటుంది మరి మీరందరూ కూడా చక్కగా కాల్ చేయాలనుకుంటే 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి ముందుగా కాల్ కనెక్ట్ అవ్వగానే నాకు మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి అలా చెప్పిన వాళ్ళకు మాత్రమే హెల్త్ టిప్ చెప్పే అవకాశం ఉంటుంది అలా హెల్త్ టిప్ చెప్పిన తర్వాత మంచి హెల్త్ టిప్ చెప్పి మాకు నచ్చితే కనుక మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది మన ఆర్జేఆర్ హాస్పిటల్స్ వాళ్ళు ఇంత మంచి గిఫ్ట్స్ని మీ అందరి కోసం అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి మేమేమి కష్టమైన మీకు తెలియని క్వశ్చన్స్ ఏమి అడగట్లే మీకు తెలిసిన హెల్త్ టిప్స్ మాత్రమే చెప్పమని అడుగుతున్నాం ఓకే మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో చెప్పండి ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్ అండి ఓకే మీ పేరు దీప అండి దీప దీప అవునండి ఓకే దీప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము ఇక్కడ సీతాఫల్మాన్ నుంచి అండి సీతాఫల్మాన్ హలో సీతాఫల్మాన్ నుంచి కాల్ చేస్తున్నారు అవునండి ఓకే ఏం చేస్తూ ఉంటారు మేమండి హౌస్ వైఫ్ అండి ఓకే ఏం హెల్త్ టిప్ చెప్తారు చెప్పండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కదండి బాడీలో రోజు ఒక రోజు ఏమో క్యారెట్ జ్యూస్ హలో చెప్పండి దీప గారు ఒక రోజు క్యారెట్ జ్యూస్ మళ్ళీ ఈవినింగ్ ఏమో బీట్రూట్ ఒక రోజు ఏమో బీట్రూట్ జ్యూస్ ఇంకో రోజు ఏమో అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్స్ కలిపి జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ పెరుగుతుందండి ఓకే ఈ రోజు ఆల్రెడీ మనకి ఇద్దరు ముగ్గురు కాలర్స్ సేమ్ వీట్ కాస్మెటిక్స్ హలో చెప్పండి రీసెంట్ ఇది గోధుమ గడ్డి దొరుకుతుందండి దాని జ్యూస్ తాగడం వల్ల కూడా హిమోగ్లోబిన్ పెరుగుతుందండి ఎందుకంటే మా ఇంటి వాళ్ళు ఇప్పుడు మేము తయారు చేసి ఇస్తున్నాము ప్రస్తుతం తాగుతున్నాను మంచి గ్లో అంటే బ్లడ్ పెరిగిందండి ఓకే
ఎన్ని డేస్ వరకు చేస్తే ఎంత వరకు పెరగచ్చు? ఉన్నారా దీప గారు? హలో హలో దీప గారు ఉన్నారా? ఓకే, దీప గారు అయితే కాల్ కట్ అయిపోయినట్టుంది. ఆవిడ చెప్పిన చిట్కా ఏంటి అంటే, హిమోగ్లోబిన్ పెరగాలి అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాలి. అది అందరికీ తెలిసిన విషయమే. చాలా వరకు చాలామంది చేస్తుంటారు. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ చెప్పేది ఫస్ట్గా ఇలాంటివన్నీ తినండి అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇంకా ఇంకొకటి ఏం చెప్పారు అంటే దీప గారు, గోధుమ గడ్డి. గోధుమ గడ్డి అనేది ఈ మధ్య కాలంలో చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ గోధుమ గడ్డి అనేది మన ఇంట్లోనే మన బాల్కనీల్లోనే పెంచుతూ ఉన్నారు. వాటిని జ్యూస్ లాగా చేసి డైలీ మార్నింగ్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఇస్తూ ఉన్నారు. కానీ హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందని చెప్పి మనకు దీప గారు అయితే చెప్పారు కాబట్టి, సో మరి కంగ్రాచులేషన్స్ దీప గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మరి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా తొందరగా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేసి మీ డీటెయిల్స్ని కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. మీ పేరు చెప్పండి. నా పేరు గోపికృష్ణ అండి. గోపికృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోపికృష్ణ అండి, మల్కాజ్గిరి నుంచి కాల్ చేస్తున్నాను. మల్కాజ్గిరి నుంచి ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే, హెల్త్ టిప్ చెప్తారా? హెల్త్ టిప్ చెప్పండి. రోజు పడుకునేటప్పుడు మెంతులు నానబెట్టి పొద్దున్న అది అది నానబెట్టిన తర్వాత పొద్దున్న దాన్ని పేస్ట్ చేసుకొని ఆ నీళ్లు తాగితే హెల్త్ కి ఎంతో మంచిది. ఓకే, నేను అడిగేవి ఏంటి అంటే, యాక్చువల్గా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫాలో అయ్యేటువంటి హెల్త్ టిప్స్, అది కూడా మీరు అలా ఫాలో అయినందుకు మీకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ తగ్గాలి. అలా తగ్గిన హెల్త్ టిప్స్ చెప్పండి అంటున్నా. అంటే అది కడుపును, అంటే మనం మామూలుగా మెంతులు ఎక్కువ తింటే మన హెల్త్ కి మంచిది అండి. అంటే మన డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా, డైజెషన్ అవునండి. అంటే డైజెషన్ కూడా చాలా మంచిది. గోపికృష్ణ గారు కావచ్చు పొద్దున్న రోజు పరగడుకున్నా. గోపికృష్ణ గారు ఓకే అండి, అంటే ఈ చిట్కా అందరూ చెప్తూనే ఉన్నారు హెల్త్ టిప్స్ అని. నేను మంచిదని చెప్పడం కాకుండా ఇంకా మీరు వాడినవి చెప్పండి అంటున్నాను. లేదు, మీకు తెలిసినవైనా చెప్పొచ్చు, కాకపోతే అవి ఎవరికైనా వాడితే అవి అలా నయమయ్యాయి అనే టిప్స్ ఉంటాయి కదా, అవి అడుగుతున్నా. ఇవన్నీ చాలా అంటే ఇప్పటివరకు చాలామంది కాలర్స్ చెప్పేశారు, ఇవన్నీ అయిపోయాయి. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అంటున్నాను. ఓకే, సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ గోపి గారు. మరి ఈసారి కాల్ చేసినప్పుడు మంచి హెల్త్ టిప్ చెప్పండి. మరి మీరు కూడా కాల్ చేసి నాకు మీరు ఫాలో అయినటువంటి హెల్త్ టిప్స్ చెప్పాలి అనుకుంటే 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఇలా చెప్పిన తర్వాత నేను ఒక హెల్త్ టిప్ చెప్పమని అడిగినప్పుడు మీరు హెల్త్ టిప్ చెప్పేసేయండి. అలా ఎవరైతే హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళలోంచి నాకు ఆ హెల్త్ టిప్స్ కనుక నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 మేడం. హలో అండి, చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి. హలో, ఆర్జే హాస్పిటల్ అది టీవీ ప్రోగ్రామ్ కదా? టీవీ ప్రోగ్రామే, కాకపోతే మన లైవ్ లో ఫస్ట్ నా కాల్ కనెక్ట్ అవ్వగానే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. అలా చెప్పిన తర్వాతనే కాల్ కంటిన్యూ అవుతుంది. నేనైతే చాలా వరకు రోజు ప్రతిరోజు ఒక 10-15 సార్లు అయినా చెప్తున్నా ఇలా చెప్తేనే కాల్ కంటిన్యూ అవుతుంది అని. మన ప్రోగ్రామ్ నేమ్ ఫస్ట్ చెప్తేనే మనం ఫస్ట్, మనకి అదే మన కాన్సెప్ట్లో ఫస్ట్ రూల్ అనమాట. మనం ఫస్ట్ కాల్ కనెక్ట్ అవ్వగానే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఇది చెప్పడం చాలా ఈజీ. ఎందుకు అంటే మన లైవ్ షో 1:30 to 2:30 వస్తుంది కాబట్టి ఆ టైంలో మీకు లైవ్ జరిగినంతసేపు కూడా నా ముందే స్క్రోల్ అవుతుంది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని.
టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసి మీరు టీవీ చూస్తూ అది చెప్పొచ్చు. టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి టీవీ చూడొచ్చు. మీరు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టకపోతేనే ప్రాబ్లం అన్నమాట. కాబట్టి ఈసారి కాల్ చేసినప్పుడు చక్కగా టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసి మీరు చెప్పాల్సింది ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ అని. అలా చెప్పిన తర్వాతే హెల్త్ టిప్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అలా హెల్త్ టిప్ చెప్పిన వాళ్ళని మంచి హెల్త్ టిప్స్ చెప్తే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంత ప్రాసెస్, ఇదంతా కూడా చాలా ఈజీ అన్నమాట. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, 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 చెప్పండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? మేడం, నా పేరు రాజు. మేడం, రాజు ఎక్కడి నుంచి? రాజు గారు ఎక్కడి నుంచి? భద్రాచలం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? బయట ఉన్నా మేడం, టీవీ సౌండ్ తగ్గించా, బయట ఉన్నా. సరే రాజు గారు, ఏం చేస్తూ ఉంటారు? మేడం, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను తాపి పనికి వెళ్తా మేడం. ఓకే, సరే, ఏం హెల్త్ టిప్ చెప్తారు చెప్పండి. చిట్కానా? ఆ చిట్కా, హెల్త్ చిట్కా. ఆ చిట్కా మేడం, ఆ మేడం, మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు బాగా బ్లడ్ కాదు కదా మేడం, ప్రెజర్ అయిపోయింది కదా, అయితే మన విలేజ్ లో దొరికింది మేడం, గుంట జరగలేదా తని దొరికింది, దాన్ని మెత్తగా బాగా నూరు వేసి దానికి కాలుకు గాయం కట్టారు రెండు రోజుల వరకు. ఎంత గాయం అంటే అది మారిపోయింది మేడం, గుంట గంజరాకు. ఆల్రెడీ చెప్పినట్టు ఉంది, మన పల్లెటూరులో దొరికింది. ఓకే, ఇంకా వేటికి యూజ్ చేస్తారు గుంట గంజరాకు? అది మన విలేజ్ లో దొరికింది మేడం, పల్లెటూరు సిటీలో అంటే కష్టం. అంటే ఇంకా వేటికి వాడతారు అంటున్నా, ఎలాంటి సమస్యలకి దీన్ని ఇంకా వాడతారు? ఏదైనా సరే మనం కాలుకి గాయం అయితే ఏదైనా సరే ముఖం మీద గానీ కాలుకి గానీ చేతికి గానీ ఎక్కడైనా ఒంట్లో ఏ పక్కన సరే చెప్పింది కరెక్టే. నేను అడిగేది ఏంటి అంటే ఇంకా ఎలాంటి వాటికి వాడచ్చు ఈ గుంట గంజరాకు? ఓన్లీ దెబ్బ తగిలినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు దాన్ని పేస్ట్ లాగా చేసుకుని పెట్టడం కాకుండా ఇంకా ఏమైనా యూజ్ ఇంకేమున్నాయి అని అడుగుతున్నా. ఇంకేమైనా చెప్పండి. హలో, ఓకే, కాల్ అయితే కట్ అయిపోయింది. ఇంకేమైనా చెప్పండి అన్నాను, పాపం కాల్ కట్ చేశారు. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నేను అడిగేది ఆల్రెడీ చాలామంది చెప్పిన హెల్త్ టిప్స్ కాకుండా ఇంకా ఇంకేమన్నా ఉంటే అలా తెలిసిన వాళ్ళు కాల్ చేసేయండి తొందరగా. 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి, చక్కగా నాతో మాట్లాడేసేయండి. కాల్ నాకు కనెక్ట్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఆర్జీఆర్ హాస్పిటల్కి సంబంధించిన ఏవిని చూసేద్దాం. కాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, 150+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 75+ బ్రాంచెస్. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్ కార్యక్రమానికి మన కాల్ చేయాల్సిన వాళ్ళంతా కూడా చక్కగా 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. చక్కగా మీరు మాతో మాట్లాడాక మంచి హెల్త్ టిప్స్ చెప్పినట్టయితే కనుక ఆ హెల్త్ టిప్స్ నచ్చితే మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్ గా ఆర్జీఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? స్ఫూర్తి. స్ఫూర్తి, స్ఫూర్తి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్మన్ ఘాట్ అండి. కర్మన్ ఘాట్,
ఏం చేస్తూ ఉంటారు స్ఫూర్తి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సరే, ఏం చిట్కా చెప్తారు? హెల్త్ ట్రిప్ ఏం చెప్తారు? మామూలుగా దుర్గ పెట్టి దద్దుల్లాగా వస్తాయి కదా రెడ్డిగా, జాజి ఉంటది కదా, జాజి దాన్ని వాటర్ లో కలిపి అప్లై చేస్తే తగ్గిపోతుందండి. అంటే జాజికాయ? జాజు అండి, ఎర్రది, రెడ్ కలర్ ఉంటది కదా పౌడర్, రెడ్ కలర్ పౌడర్ జాజి అంటారా? అదేంటో ఒకసారి ఇంకేమన్నా పేర్లు అలుకుతాం కదండి, ఏంటది వాకిట్ లో అలుకుతాం కదా జాజు, వాకిట్ లో అలుకుతారా జాజు? జన్మ ముందు గంధమా? జన్మ ముందు వాకిట్ లో అలుకుతారు కదా జాజు. గడప ముందు ఏంట అంటే ఏం అలుకుతారు అని, ఆ జాజు అంటే ఏంటి? జాజు జాజు ఇంకేమైనా పేరు ఉందేమో చెప్పండి. జాజు అంటారా అండి, రెడ్ కలర్ పౌడర్ అంటది. ఓకే, జాజు అంటారు, రెడ్ కలర్ పౌడర్. దేని నుంచి వస్తుంది అది? మామూలుగా మనకి ఎర్రమట్ట, ఎర్రమన్ను లాగానే ఉంటుంది, ఎర్రమన్ను లాగానే ఉంటుంది కానీ కాదు. ఓకే, ఏం చేయాలి అది ఒకసారి చెప్పండి. అప్లై చేయాలండి పెద్దలు వచ్చిన దగ్గర. ఇది ఎవరు చేశారు మీరు మీ ఇంట్లో? మా మామ చేసిందండి, మమ్మీ. ఓకే, ఎన్ని రోజులు చేయాలి? తగ్గే వరకు చేయాలి. అదే తగ్గే వరకు అంటే మీరు ఆల్రెడీ చేశారు కదా, ఎన్ని రోజులు చేశారో తెలియాలి కదా మీకు. తగ్గిపోయింది మమ్మీకి అయితే. వన్ డేలో తగ్గిపోయిందా? ఓకే, మరి అయితే ఏదో చెప్తూ ఉన్నారు అంటే దద్దుర్లు వచ్చినప్పుడు ఏదైనా ఇచ్చింగ్ లాగా వచ్చి దద్దుర్లు వచ్చినప్పుడు చేయాలా ఇది? అవునండి. ఓకే, నిజంగానే చేశారా మీరు? అవునండి చేశాను. ఓకే, మరి చిట్కా అయితే మరి సెలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా చేసి ఉండాల్సి ఉంటుంది. మీరు చేసా అంటున్నారు, జాజు అంటున్నారు, ఎర్ర మట్టి లాగా. ఓకే, మీ పేరేంటి? స్ఫూర్తి. ఓకే స్ఫూర్తి గారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఎప్పుడైనా మనకి ఎక్కడైనా దురద వచ్చి దద్దుర్లు వస్తాయి కదా, ఆ దద్దుర్లు పోవాలి అంటే నార్మల్గా పోతాయి చాలా తొందరగానే, ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు జాజు అని ఉంటుంది అంటే ఎర్ర మట్టి లాగే ఉంటుంది అని, కానీ ఎర్ర మట్టి కాదంట, అది కొంచెం పేస్ట్ లాగా చేసుకుని అది అప్లై చేసుకుంటే తగ్గిపోతుంది ఒక 2-3 డేస్ అని చెప్పంటున్నారు స్ఫూర్తి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ మీరు కూడా కాల్ చేసేయాలనుకుంటే తొందరగా కాల్ చేసేయండి 9000-282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి, చక్కగా నాతో మాట్లాడండి. నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే మీరు చేయాల్సింది ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. ఆ తర్వాత ఒక మంచి హెల్త్ టిప్ చెప్పాలన్నమాట. అలా చెప్పిన వాళ్ళలోంచి ఎవరైతే మంచి హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది కాలర్స్ సెలెక్ట్ అయ్యారు. మరి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా అమీర్పేటలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేసేయండి. మరి లక్కీ డ్రా అనేది మనం ఏప్రిల్ 22న తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 22న మన లైవ్ షో చూడండి, ఎవరు విన్నర్స్ తెలుస్తారు. మరి నాకు కూడా వెయిట్ చేస్తున్నాను, నేను కూడా ఎవరు విన్నర్స్ అవుతారా అని. మరి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, చెప్పండి. హలో చెప్పండి. హలో హలో, నేను ధనలక్ష్మి అండి. హలో, నేను ధనలక్ష్మిని. ఓకే చెప్పండి. మీ ఆనందం. హలో, నేను ధనలక్ష్మిని అండి. ఓకే అండి చెప్పండి. ధనలక్ష్మి గారు, నేను నాకు టిప్ వచ్చండి చెప్పమంటారా? మీరు అలా మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నేను ఏం చెప్తున్నానో మీరు వినట్లేదు అనమాట అసలు, ఎందుకంటే ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ చెప్పాల్సింది చెప్పట్లేదు మీరు. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్తేనే ఆ తర్వాత చిట్కా చెప్పాలి, మీరు అది చెప్పట్లేదు.
మీరు అది చెప్తేనే కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేది. మీరు హలో 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 అంటూనే ఉన్నారు, మీ పేరు చెప్తున్నారు, చిట్కా చెప్తున్నారు, కానీ అసలు చెప్పాల్సింది మాత్రం చెప్పట్లే. కాబట్టి ఈసారి కాల్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్పండి. మన ప్రోగ్రామ్ నేమే అడిగేది, మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, ఇంకా తెలిసిన ప్రోగ్రామ్ నేమే చెప్పడానికి ఏముంది. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం అండి. ఓకే, మీ పేరు? శశిరేఖ మేడం. శశిరేఖ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు? ఏంటండి? సమ్మర్ హాలిడేస్ హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కదా. మేడం ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఏంటంటే అర్థం కాలేదు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 8th క్లాస్ అండి, బాబు 6th. ఓకే, బాబు ఫస్ట్ ఇయర్ అండి. ఓకే సార్, హెల్త్ టిప్ చెప్పండి. మేడం మనం ఎండకి వెళ్తాం కదా, ఎండకి వెళ్తాం కదా, మొత్తం బ్లాక్ బ్లాక్ అవుతాయి కదా మేడం, స్కిన్ అంతా టాన్ అవుతుంది. ఓకే, తేనె నిమ్మరసము కలిపి పెట్టుకోవాలి మేడం, దానికి ముఖానికి ఒక 15 మినిట్స్ అప్లై చేసుకుని చల్లటి నీళ్ళతో కడుక్కుంటే స్కిన్ గ్లో అవుతుంది మేడం. ఓకే, సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నేను హెల్త్ టిప్ అడిగాను, మీరేమో బ్యూటీ టిప్ చెప్తున్నారు. మరి ఈసారి కాల్ చేసినప్పుడు హెల్త్ టిప్ చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈసారి కాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్త్ టిప్పే చెప్పండి, ఎందుకంటే నేను రోజు చెప్తున్నాను, మీకు చెప్పిందే చెప్తున్నా కానీ ఎవరికి వినిపించుకోవట్లేదు, ఎవరు వినట్లేదు. అంటే ఎవరు అంటే కొంతమంది వింటున్నారు, కొంతమంది వారికి మాత్రం అంటే ఇంకా మీరు ప్రోగ్రామ్ బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలాంటి హెల్త్ టిప్స్ని కన్సిడర్ చేస్తున్నాను, ఎలాంటి వాళ్ళని ఎలా చెప్పిన హెల్త్ టిప్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఏదైనా కూడా మీరు వాడిన హెల్త్ టిప్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాడిన హెల్త్ టిప్స్ అడుగుతున్నా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం బై జేసీఆర్. కరెక్ట్గా చెప్పాలి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్ బై జేబీసీ. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఈసారి కాల్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్. ఇంత ఈజీ నేమ్ ఎందుకు మీరు అలా మర్చిపోతున్నారు? ఆర్జేఆర్ హాస్పిటల్ పేరు ఆర్జేఆర్, చూసి కూడా చెప్పవచ్చు. మీరు రోజు టీవీలో చూస్తున్నారు, అంత పెద్ద పెద్ద అక్షరాలతో మనకి ఆ హాస్పిటల్ నేమ్ కనిపిస్తుంది, ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అక్కడ స్క్రోల్ అవుతూ ఉంది, అయినా కూడా మీరు పట్టించుకోవట్లేదు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది బాగా చెప్తున్నారు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ కాన్సెప్టే, మనం ప్రోగ్రామ్ నేము కాల్ కనెక్ట్ అవ్వగానే చెప్పాలి, ఆ తర్వాత హెల్త్ టిప్ చెప్పాలి. మేమేమి మిమ్మల్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగట్లేదు, మీకు తెలియని క్వశ్చన్స్ అడగట్లేదు. మీకు ఏవైతే హెల్త్ టిప్స్ తెలుసో వాటిని మాకు చెప్పండి అనే చెప్తున్నాం. అలా చెప్పిన వాళ్ళకి ఇంత మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఇంత మంచి గిఫ్ట్స్ మీరు పొందాలి అంటే మీరు కూడా మంచి హెల్త్ టిప్స్ చెప్పాలి. అలాగే మీకు మంచి లక్ ఉంటేనే లక్ విన్నర్స్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, మరి అందులోంచి ఒక 10 మందికి మనం లక్కీ విన్నర్స్కి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ 10 మందిలో మీరు కూడా ఉండాలి. మీకు కూడా లక్ ఉంది అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా కాల్ చేసేయండి. 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి, చక్కగా నాతో మాట్లాడేసేయండి. కాల్ కనెక్ట్ అవ్వగానే నాకు మీరు చెప్పాల్సింది ఫస్ట్ ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, ఆరోగ్యంగా ఆనందం. ఓకే, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి, మారేడుపల్లి, సికింద్రాబాద్. శ్రీనివాస్ గారు మారేడుపల్లి నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? నేను ప్రైవేట్ కన్సల్టెంట్ సూపర్వైజ్ చేస్తున్నాను. ఓకే సరే, ఏం హెల్త్ టిప్ చెప్తారు చెప్పండి. హెల్త్ అంటే ఉపకాయంతో బాధపడతారు కదా మేడం, కొందరు లావుగా ఉంటే ఏంటంటే సన్న అవ్వడానికి అది ఎక్సర్సైజులు అది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో సమానత చేస్తూ ఉంటాం. ఓకే చెప్పండి. చెప్తాం అనుకుంటున్నా, ఎర్లీ మార్నింగ్ కరేపాకు రిబ్బ తింటే సరిపోయింది మేడం, ఫస్ట్
ఎంత ఈజీగా తగ్గిపోతారా? కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు. అవును శ్రీనివాస్ గారు చెప్పండి. అదే కరివేపాకు కొంత పప్పుతో పొద్దున తినాలండి, అంటే అంటే రెగ్యులర్ యూజ్ చేయదండి, హెవీ అనిపిస్తే చేస్తుంది. అంటే పైకి వచ్చాను, ఇది మాత్రం నాచురల్ మేడం, ఏం చేయాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదు. అంటే నేను షాక్ అయ్యాను, కరివేపాకు తింటే లావు తగ్గుతారు అనేది ఫస్ట్ టైం మీ దగ్గర వింటున్నాను. మరి మీరు ఫాలో అయ్యాను కూడా. ఒక రిబ్బ అంటే ఒక రిమ్మ లాగా ఉంటది కదా, దానికి ఎన్ని ఆకులు ఉంటాయి అన్ని. గ్రేట్ అండి మీరు అలా తినడం ఫస్ట్, ఎందుకంటే మనం కూరలోంచి తీసి పక్కన పెడతాం కదా కరివేపాకుని. ఓకే సరే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళు అంటే స్వయంగా వాళ్ళు చేశారంట, అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతారు అంటున్నారు. అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా అనమాట, కరివేపాకు తింటే కూడా లావు తగ్గుతారు అనేది, అందులోనే ఊబకాయం అంటున్నారు కాబట్టి అది కూడా ఒక హెల్త్ ప్రాబ్లమే కాబట్టి నేను దాని గురించి నేను ఈ చిట్కాని కూడా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఎవ్వరు చెప్పలేదు ఇప్పటి వరకు ఇది ఇలా చేస్తే తగ్గుతుందని. మన శ్రీనివాస్ గారు వాళ్ళు ఆవిడ ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు చేశారు, ఇద్దరు తగ్గారంట, ఈయన ఇంకా ఎక్కువ తగ్గారంట. ఎందుకంటే పచ్చిది ఒక రెమ్మ ఉంటుంది కదా కరివేపాకు, డైలీ పరగడుపున పచ్చిగా తినేస్తే ఖచ్చితంగా తగ్గుతారు అంటున్నారు. మరి అంటే వాళ్ళకి పడి అలా తగ్గారేమో మరి తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం ఇలా విన్నాను, మరి సెలెక్ట్ చేశాను శ్రీనివాస్ గారిని కూడా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ శ్రీనివాస్ గారు. మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్డ్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? విజయ నిర్మల. విజయ నిర్మల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. హైదరాబాద్ లో ఇక్కడ వివేకానంద నగర్. వివేకానంద నగర్. ఏం చేస్తూ ఉంటారు విజయ నిర్మల గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సరే మంచి హెల్త్ టిప్ చెప్పేసేయండి. మనకి కంటి కురుపులు వస్తాయి కదా. కంటి కురుపులు? అవును. కంటి కురుపులు వచ్చినప్పుడు నేల మీద కొంచెం కళ్ళుప్పు ఉంటది కదా, కళ్ళుప్పు, కళ్ళుప్పులో కొంచెం ఒక చుక్క వాటర్ వేసి నేల మీద అట్లా బాగా గట్టిగా రుద్ది మట్టితో సహా కొంచెం తడవుతుంది కదా, అది తీసి కంటి కురుపు మీద పెడితే నొప్పి లాగేసిద్ది, అది కంటి కురుపు కూడా కోసుకొచ్చేస్తుంది. అంటే నేల మీద అంటే మట్టి నేల మీద? అంటే ఇప్పుడు మనకి పంటల మీద కాకుండా మట్టి నేల మీదే. ఓకే. ఇప్పుడు మనం మొక్కలేసి మనకి చెట్లు ఉంటాయి కదా, చెట్లు మొక్కలు పెట్టుకున్నట్లు చిన్నగా ఇంట్లో మొక్కలు ఎట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ వేసినా కానీ ఒక చిన్నది కల్లుప్పు ఉంది కదా, కల్లుప్పు తీసుకొని ఒక చుక్క గట్టిగా ఇట్లా మనం ఆ మట్టిలో ఇట్లా ఇట్లా అంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, అది అది తీసుకొని ఆ కంటి కురుపు వచ్చిన దగ్గర పైన పెడితే ఆ నొప్పి లాగేసిద్ది, మళ్ళీ కన్ను కూడా కోసుకొని చక్కగా అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే విజయ నిర్మల్ గారు, ఈ చిట్కా కూడా నేను ఎప్పుడు వినలేదండి, కొత్తగా చెప్పారు మంచిగా. అంటే కంటి కురుపులు అనేవి కామన్ గా వేడి చేసినప్పుడు అవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి, చాలా మందికి అది నొప్పి కూడా వస్తుంది. మీరు చెప్పిన చిట్కా ఏంటి అంటే చక్కగా ఉప్పు కల్లుప్పు తీసుకుని మట్టి నేల మీద కొంచెం వాటర్ వేసి బాగా దాన్ని నొక్కితే అది ఉప్పు అనేది ఆ మట్టిలో అక్కడ కరుగుతుంది, అది తీసుకున్నది మనం ఆ కంటివి కురుపు మీద పెట్టుకుంటే నొప్పి లాగుతుంది, ఆ కురుపు కూడా తగ్గుతుంది అన్నారు. చాలా మంచి చిట్కా చెప్పారండి, హెల్త్ టిప్ అయితే బాగుంది. మరి మీరు కూడా సెలెక్ట్ అయ్యారు విజయ నిర్మల గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్. మరి ఇప్పటి వరకు అయితే చాలా మంది కాలర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఆలస్యం చేయకుండా తొందరగా అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వెళ్ళండి. మీ డీటెయిల్స్ అన్నీ కూడా కూపన్లో ఫిల్ చేసేసుకుని లక్కీ డ్రా బాక్స్లో మీ కూపన్ను వేసేసేయండి. మరి మీరు ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ప్రూఫ్ కూడా తీసుకుని వెళ్ళండి. మరి
ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు కూపన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి లక్కీ డ్రా బాక్స్ లో వేస్తారు. ఆ లక్కీ డ్రా బాక్స్ నుంచి ఏప్రిల్ 22 న ఆ లైవ్ లోనే 10 మంది లక్కీ విన్నర్స్ ని ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆ 10 మంది కూడా నెక్స్ట్ 23 న మన లైవ్ షోకి వచ్చేసి ఇక్కడే గిఫ్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ ఆలస్యం చేయకుండా తొందరగా మీరు ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళి. అలాగే ఇంకా ఎవరైతే కాల్ చేయలేదో వాళ్ళు తొందరగా కాల్ చేసేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి. కరెక్ట్ గా చెప్పాలి. ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? నా పేరు గుర్రం జస్వంత్. జస్వంత్, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం సింగర్. ఖమ్మం, ఏం చేస్తూ ఉంటారు? సింగర్, సింగర్ సాంగ్ సింగరా? సాంగ్ సింగర్. మరి మా కోసం ఒక మంచి సాంగ్ పాడేయండి ఫస్ట్. మరి సింగర్ కదా, ఒక టూ లైన్స్ ఒక టూ లైన్స్ పాడండి, ఎక్కువ అవసరం లేదు. జస్వంత్ గారు, మీరు ఏం హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. హెల్త్ టిప్, హెల్త్ టిప్ చిట్కా. కొంచెం పొల్లాక్కొచ్చింది చేతులకి. ఏమొచ్చింది? బొల్లి బొల్లి. ఓకే, దానికి అది ఉంది అవరగడ్డి గడ్డి, అది వాడతాం మధ్యలో తాగుతాం. మధ్యలో చాలా ఓకే, మధ్యలో ఆకుకూరలు తిందాం. చెప్పండి. మీరు చేసేవన్నీ చెప్పేస్తున్నారు, నేను చిట్కా అడిగితే మీరు చేసేవన్నీ చెప్పేస్తున్నారు. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మాకు అంటే బొల్లి వచ్చింది, వరిగడ్డి అది చేస్తాము, ఆ కూరగాయలు తీసుకుంటాము, మంచి చేస్తా, మంచి నీళ్ళు తాగుతాం. ఇవన్నీ కాదు, నేను ఏమి అడుగుతున్నాను, ఒక మంచి హెల్త్ టిప్ అడుగుతున్నా కదా, అది కదా మీరు చెప్పాల్సింది. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఎవరైతే మంచి హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నాకు ఆ హెల్త్ టిప్స్ జెన్యున్గా ఉండి మంచిగా చెప్పారు వాళ్ళు, వాడారు అని అనిపిస్తే నేను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఎవరైతే ఇంకా కాల్ చేయలేదో వాళ్ళైతే మీ దగ్గర మంచి మంచి హెల్త్ టిప్స్ ఉన్నాయనుకుంటే 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేసేయండి. చక్కగా నాకు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పేసేయండి. మరి ఆ హెల్త్ టిప్ మన లైవ్ ద్వారా చాలామందికి తెలుస్తుంది కాబట్టి ఎవరికైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవుతారు. అలాంటి హెల్త్ టిప్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఓకే, మీ వాయిస్ ఏంటి చాలా లోగా వస్తుంది, కొంచెం ప్రాపర్ గా పెట్టుకోండి ఫోన్. ఓకే చెప్పండి, చిట్కా చెప్ప. మీ పేరేంటి? వినిపిస్తుంది, మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ సఫీపూర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే సరే, హెల్త్ టిప్ చెప్పండి. మేడం అదే టిప్ గురించి ఏదో అడుగుతున్నారు కదా మేడం, దానికోసమని చేశాను. చెప్పండి, హెల్త్ టిప్ చెప్పండి జ్యోతి గారు. అది అలసందలని ఉంటాయండి మేడం, మాకు ఆంధ్ర, అది యాక్చువల్లీ మాది ఆంధ్ర, మాది కాకినాడ అండి. అయితే మేము ఇక్కడ జాబ్ పర్పస్ మీద మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. అయితే అలసందలని ఉంటాయండి చిన్నవి, మాకు మరి ఇక్కడ హైదరాబాద్ లో దొరుకుతాయని తెలియదు. దొరుకుతాయి, దొరుకుతాయి. వాటిని పొడి చేసుకుని డైలీ మార్నింగ్ రైస్ లో మనం తినేటప్పుడు కొంచెం రైస్ లో వేసుకుని తింటే బీపీ షుగర్ కంట్రోల్ లోకి వస్తాయి మేడం, నార్మల్ లోకి వచ్చేస్తాయి. ఎన్ని డేస్ తినాలి? అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ వరకు అలాగ తింటా ఉంటే
నార్మల్ లో వచ్చి అందరికి షుగర్ బాగా ఉంటుంది కదా మేడం, అది షుగర్ చాలా మట్టికి కంట్రోల్ అయిపోతుంది. మీరు చేశారా ఇది? చేశాను మేడం. అది ఫస్ట్ షుగర్ 350 అలా ఉండేది, వాళ్ళకి చాలా లో అయిపోయింది, తక్కువ తక్కువ కొట్టేసింది. ఓకే, నేను చేశాను మేడం. ఇది ఇదైతే చాలా మంచిది మేడం. మీరు గిఫ్ట్ ఇస్తారో లేదన్నది కాదు, కానీ ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఈ టిప్ చెప్పాలని నేను కాల్ చేస్తాను. ఓకే ఓకే జ్యోతి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కంగ్రాచులేషన్స్ అండి. మరి బీపీ షుగర్ లాంటివన్నీ డౌన్ అంటే తగ్గడానికి చాలా చిట్కాలు చెప్తూ ఉన్నారు. అంటే ఎక్కువగా ఈ బీపీ షుగర్ అనేది ఎక్కువ మనం జనాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఎక్కువ టిప్స్ చెప్తూ ఉన్నారు. మరి ఆ టిప్ ఏంటి అంటే, అలసందలు, చిన్న అలసందలు ఉంటాయి కదా, అది పౌడర్ చేసేసుకుని పెట్టుకొని డైలీ రైస్లో ఒక ముద్ద రెండు ముద్దలు తింటే కనుక డైలీ మనకి ఒక 2-3 మంత్స్లో మన బీపీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుందని చెప్తున్నారు. వస్తుంది కంట్రోల్లోకి, కానీ మళ్ళీ బీపీ షుగర్ రాకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే కాస్త చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నమాట. సో మరి జ్యోతి గారు కూడా సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నెక్స్ట్ మీరంతా కూడా ఎవరైతే కాల్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మీ దగ్గర మంచి హెల్త్ టిప్స్ ఉన్నాయి అనుకుంటే 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసేయండి. చక్కగా నాతో మాట్లాడేసేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఆరోగ్యమే ఆనందం, స్పాన్సర్ బై ఆర్జీఆర్ హాస్పిటల్. ఎస్, మీ పేరు? గోపికృష్ణ అండి. గోపికృష్ణ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మల్కాజ్గిరి నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఇందాక కాల్ చేశారు కదా. సరే గోపికృష్ణ గారు చెప్పండి, హెల్త్ టిప్ చెప్పండి. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను మా అమ్మమ్మ చెప్పాను, ధనియాల కషాయం రోజు 2 పూటలు వేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గిపోతుంది. ఆ ధనియాల కషాయం ఎలా చేసుకోవాలో కూడా చెప్పాలి మీరు. ఏంటండి, ధనియాల కషాయం రోజు తీసుకుంటే సరిపోతుందని కాకుండా మామూలుగా వేడి చేసి అది ఎవరైనా కాల్ చేశారా మన ప్రోగ్రామ్ కి? అంటే ఒక కాల్ చేశారు కానీ వాళ్ళు సరిగా రెస్పాండ్ కట్ అయిపోయింది. మళ్ళీ నేను చేస్తున్నా. ఓకే, సరే. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే రోజు చూస్తానంటేనే మాక్సిమం కలవదు వాళ్ళు కలిసి. ఓకే, గోపికృష్ణ గారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ధనియాలు వాటర్ లో వేసుకుని బాగా మరిగించుకుని ఆ వాటర్ తాగాలి అంటారు, అంతేనా? ధనియాల కషాయం అంటే అవునండి, రోజు 2 పూటలు తాగాలి. బాగా ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వేడి తగ్గుతుంది. ఓకే సరే, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ గోపికృష్ణ గారు, కంగ్రాచులేషన్స్, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. నాకు ఇంకా మంచి మంచి హెల్త్ టిప్స్ చెప్పేటవాళ్ళు కాల్ చేయండి, చాలా హెల్త్ టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే నాకు కూడా కొన్ని తెలుసు, అలాంటి హెల్త్ టిప్స్ ఇంకా ఎవరో చెప్పట్లేదు. మరి మీరు మీకు తెలిస్తే కనుక ఆ హెల్త్ టిప్స్ నాకు చెప్పేసేయండి. మరి ఆ హెల్త్ టిప్స్ అన్నీ కూడా మంచి హెల్త్ టిప్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా తొందరగా మీరు పెట్టలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని కూపన్లో ఫిల్ చేసేసి లక్కీ డ్రా బాక్స్లో వేసేసినట్టయితే చక్కగా April 22nd మనం లైవ్లోనే లక్కీ డ్రా బాక్స్లో నుంచి ఉన్న పేర్లలో నుంచి ఒక 10 మంది పేర్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 10 మంది లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఆ 10 మంది లక్కీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు April 23rd మన లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి చక్కగా ఇక్కడే గిఫ్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ప్రతి సెలెక్ట్ అయిన 10 మంది కూడా లైవ్ ప్రోగ్రామ్కి అయితే రావాలి. మరి వీళ్ళంతా కూడా చక్కగా మన లైవ్ ప్రోగ్రాంలో కనిపిస్తారు, మనం లైవ్లోనే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ ప్లస్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి శాంసంగ్ 43 ఇంచెస్ టీవీ, థర్డ్ ప్రైజ్ వచ్చేసి వివో Y35 మొబైల్, అండ్ 4th to 10th వచ్చేసి వివో Y16 మొబైల్స్ అనమాట. మరి ఎవరైతే ఇంకా కాల్ చేయలేదో, కాల్ చేయని వారు, కాల్ కలవని వారు తొందరగా కాల్ చేసేసేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన నెంబరు మనకి స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతూ ఉంది, 9000282971 ఈ నెంబర్కి కాల్ చేసి చక్కగా ఫస్ట్ నాకు కాల్ కనెక్ట్ అవ్వగానే ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్డ్ బై ఆర్జేఆర్ హాస్పిటల్స్ అని చెప్పాలి. ఆ తర్వాత
నేను హెల్త్ టిప్ అడిగినప్పుడు చక్కటి మీరు మీ ఇంట్లో మీకు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫాలో అయినటువంటి హెల్త్ టిప్స్ మాకు చెప్పండి. మరి ఆ హెల్త్ టిప్స్ కనుక నచ్చినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రోగ్రామ్ వచ్చేసి ఉగాది నుంచి స్టార్ట్ అయ్యింది. మరి ఉగాది నుంచి కూడా కంటిన్యూస్గా చాలామంది కాలర్స్ కాల్ చేస్తూ మంచి మంచి టిప్స్ చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఇంకా రిపీటెడ్ టిప్స్ చెప్తూ ఉన్నారు. చాలా వరకు అంటే వాళ్ళకి తెలిసినవి అంటే రోజు ప్రోగ్రామ్ చూడరు కాబట్టి వాళ్ళకి తెలిసినవి చెప్తూ ఉంటారు. దాంట్లో మనం చేసేది ఏం లేదు కాబట్టి ఎవరైతే కొత్తగా మంచిగా హెల్త్ టిప్స్ చెప్తారో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే రెగ్యులర్గా చెప్పే చిట్కా ఫస్ట్ చెప్పేశారు కాబట్టి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంక ఇప్పటి నుంచి కూడా ఇంకెన్నో డేస్ మనకి టైం లేదు. ఆల్రెడీ April 23rd మనకి దగ్గరలోకి వస్తుంది. 21st వరకే మనం కాలర్స్ని తీసుకుంటాం కాబట్టి 22nd అనౌన్స్ చేసేస్తాం కాబట్టి విన్నర్స్ని. మరి మీరైతే తొందరగా రేపటి నుంచి కాల్ చేసిండి, ఎందుకంటే ఈరోజు మన ఆరోగ్యమే ఆనందం స్పాన్సర్ బై ఆర్జీఆర్ హాస్పిటల్స్ కార్యక్రమం టైం అయిపోయింది. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్.